అమరావతి రైతులకు వేడిలు వేసి వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన మూడు రోజుల నిరసనలో భాగంగా ఈ రోజు చెలో గుంటూరు కార్యక్రమంకు వెళ్లకుండా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు హౌస్ అరెస్ట్ చేశారు. ఒకటో పట్టణ పోలీసులు కొండబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం దేశంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలుగా రైతులు గాని ప్రతిపక్షాలు గాని తమ సమస్యలు వినిపించుకునే పరిస్థితి లేకుండా పోయిందని గత సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులతో పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంత్రులు వ్యవస్థ వారు పనిచేయట్లేదు. ఈరోజు ఒకే వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రోజున అనేక శాఖలు ఉంటాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక శాఖలు ఉంటాయి. ఏ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు. ఒకే ఒక శాఖ పనిచేస్తుందండి, అది హోంశాఖ. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే పనిచేస్తుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దేనికి పనిచేస్తుందంటే ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజల అవసరాల కోసం పనిచేయట్లేదు. కేవలం ఈ ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేస్తుందో, అక్రమాలు చేస్తుందో, ఈ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చి మాట తప్పిందో అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళని అరెస్ట్ చేస్తుందండి, వాళ్ళపై కేసులు పెడుతుందండి. ఈరోజు